ఇప్పటితో స్టాప్ కాదు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల యొక్క పాపం కొట్టింది. కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన త్యాగధనుల యొక్క ఉసురు దాకింది. దానికి కారణం తెలంగాణలో అనేక వందల మంది యువకులు విద్యార్థులు త్యాగం చేస్తే తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అంటే నీళ్ళు నిధులు నియమకాలంటివి ఏదైనా న్యాయం చేసినవా? నీ కుటుంబంలో నువ్వు సీఎం, నీ బిడ్డ ఎమ్మెల్సీ, నీ కొడుకు మంత్రి, ఇంకో అల్లుడు బ్రహ్మణమైనంగా మంత్రి ఎమ్మెల్యే, ఇంకో మరి సడకుని కొడుకు రాజ్యసభ. నువ్వే గిన్నె ఉద్యోగాలు పొందినవు. ఎవరికి వచ్చింది పేదోడికి? ఎవరికి రాలేదు. దానికి తోడుగా మీ మీద ఈ కవితతో పాటుగా కవితతోటి ఆగిపోలే ఇంకా సత్యం కంప్యూటర్ రామలింగరాజుకు సంబంధించిన అవినీతి ఆనాడు నష్టం చేసి మొత్తం షేర్ల మీద నష్టం చేసినటువంటి దానికి సంబంధించి వేల ఎకరాల భూమిని ఆ రోజు ఈడి అటాచ్మెంట్ చేసింది. అటాచ్ చేస్తే ఈ రాష్ట్రములో అసలు దిమ్మ తిరిగేటువంటి అది వస్తుంది. అసలు ఈరోజు ధరణి అనేది సోమేష్ కుమార్ అసలు కేసీఆర్కి ఎట్ల దగ్గర అయ్యిండు కానీ ఒక మోసంతో కేసీఆర్ నొప్పించిండు, ధరణి పట్టుకొచ్చిండు. ఆ ధరణితో ఈడీలో అటాచ్ అయినటువంటి భూములను క్లియర్ చేసి ఎక్కించి మొత్తం కేటీఆర్ ఒక ఫ్యామిలీ టోటల్ ఈ భూములను వేల ఎకరాల భూములను అమ్మి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలను వాళ్ళు అర్జించింది. ఇప్పుడు వాళ్ళు కాదు, కొన్నోని ప్రాణం కొన్నోనికి వచ్చింది, భూమి కొన్నోనికి ఉరొచ్చింది. వాళ్ళు ఇప్పుడు బజార్లో పడతారు. ఈ కేసీఆర్ కేటీఆర్ ఏ రకంగా మిండు ఆయనకు కూడా ఉరి వస్తుంది. కవిత అరెస్ట్ కాదు, కవిత అరెస్ట్ కావడంతో కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇస్తుంది. ఈడీ కాదన అవినీతి పైన ఈ ఆస్తుల పైన విచారణకు తప్పనిసరిగా అవకాశం వస్తుంది. అది ఆయన కేటీఆర్ కాగానే ఇక కేసీఆర్ కి వస్తుంది. అంతే కుటుంబం ఆల్రెడీ కేంద్రంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ వాళ్ళు కుటుంబంలో కేసీఆర్ కవిత కేటీఆర్ హరీశ్రావు కటకటాల మధ్య జైలు పోతారని బీజేపీ అడ్వాన్స్ గా చెప్తాను. అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఈడీ గాని సిబిఐ గాని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది. వాళ్ళ ముందు లీకేజ్ వస్తాను వాళ్ళు పెడుతున్నారు. అయితే రేపాయలు లేట్ కావచ్చు కానీ వీళ్ళందరి అక్రమాల చిట్ట అవినీతి చిట్ట అంతా బీజేపీ నాయకులు సిబిఐ తన ఈడీలకు ఇవ్వడం ద్వారా విచారణ జరిపించి మొత్తం వాళ్ళ సమాచారాన్ని అంతా సేకరించుకొని ఈరోజు స్లోగా మొదలు పెట్టారు.